Namaste, welcome to our channel. In Padmini Prasthamanth Patu, senior journalist, Daamu Balaji garu unnaru maatladam. Sir, namaste sir. Namaste. Sir, Chandrababu garu sumaruga 50 rojulu nunchi kuda jail lo unnaru. Aithe aina teevra anarogyaniki lonayyaru antu konni media samsthalu prakatinchadam jarugutundi. Nijangane aina anta teevra anarogyaniki gurayyara? Asalu enti sir ee vyavaharam? Deentlo nijanijalu enti? Yeah. అంటే మొదటి నుంచి కానీ మనం చూస్తే మీరు అన్నట్టు 50 రోజులు దాదాపు అయింది 48వ రోజు ఈరోజు. మొదటి నుంచి చూస్తే ఆయన ఆరోగ్యాన్ని గురించి ఆందోళన వ్యక్తం చేయలేదు బిగినింగ్లో. అనేకసార్లు లోకేష్ కూడా బయట మీడియా అడిగినప్పుడు ఆయన బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నాడు, ఈ సైకో జగన్ కంటే కూడా స్పీడ్గా మెట్లు ఎక్కగలడు, తిరుమల మెట్లు అని కూడా జగన్ ఈయన లోకేష్ చెప్పాడు. అంటే ఆయన చాలా బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పారు. మెల్లమెల్లగా ఆరోగ్యానికి సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చాయి. ఫస్ట్లేమో ఆయనకి దోమల ఇబ్బంది ఉంది, రెండవది వేడి నీళ్లు లేవు, తర్వాత వేడి ఎక్కువైంది, దానివల్ల దద్దుర్లు వస్తున్నాయి, ఏసీ కావాలి. ఆయన సోరియాసిస్తో ఆల్రెడీ బాధపడుతున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంటుంది. అది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో ఉంది. నిజానికి ఏంటంటే వీళ్ళు ఇవన్నీ కూడా కోర్టును అడగచ్చు బిగినింగ్లోనే, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పుండొచ్చు. కానీ ఆయన ఏంటంటే బయట చాలాసార్లు తమ్ముళ్ళు, నేను మీకంటే యంగ్ తమ్ముళ్ళు, మీరు మీకంటే 21 ఏళ్ళ కంటే నేను యంగ్ తమ్ముళ్ళు అని చెప్పుకునేవాడు. నిజంగా కూడా అలాగా హార్డ్ వర్క్ పనిచేసేవాడు. తెలుగుదేశంలో నాకు తెలిసి ఆయనంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఇంకెవరు లేరు. ఆ రకంగా ఆయన ఒక ఫుడ్ డిసిప్లైన్ అండ్ హెల్త్ డిసిప్లైన్ కూడా ఫాలో అవుతున్నాడు. ఆయన చాలా ఇదిగా ఉన్నారు, అది కరెక్టే. అందుకనే వాళ్ళ ఫస్ట్లో వాస్తవాలు చెప్పారండి హెల్త్కి సంబంధించి, తర్వాత మెల్లగా మార్చారు. మార్చడానికి వాళ్లకున్న కారణాలు ఏంటంటే, ఒకటి బి క్వాష్ అనుకున్నారండి ఫస్ట్, అంటే కంప్లీట్ కేసునే కొట్టేస్తే నిప్పులాగా బయటికి రావచ్చు, క్లీన్గా రావచ్చు, అప్పుడు జగన్ మీద ఆరోపణలు చేయొచ్చు. ఏమని అసలు సాక్ష్యాలే లేని కేసు పెట్టి కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డాడు, కోర్టులే కొట్టేశాయి అన్న ఒక నెరేటివ్ని తీసుకెళ్లొచ్చు అనేది వాళ్ళ ఎయిమ్. అందుకనే బెయిల్ ట్రై చేయకుండా క్వాష్ మీదకి వెళ్ళారు. బెయిల్ ట్రై చేస్తుంటే ఈ పాటికి బెయిల్ వచ్చేది, బెయిల్ ట్రై చేయలేదు వాళ్ళు క్వాష్ మీద. ఇప్పుడు క్వాష్ మీద హోప్ పోయింది సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామం. దాంతో ఇప్పుడు వాళ్ళ ముందున్నవి రెండే కర్తవ్యాలు, ఒకటి హెల్త్ ఇష్యూ బాగాలేదని చెప్పాలి, రెండోది భద్రత లేదని చెప్పాలి. సో ఈ రెండు విషయాల్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఆయన భద్రత లేదని ఒక లెటర్ రాశాడు, హెల్త్ బాగాలేదని గత కొంతకాలం నుంచి స్లోగా బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. భువనేశ్వర్ గారు ఈయన 5 కేజీలు పడిపోయినాడు, ఇంక కొద్దిగా పడిపోతే ఆయన కిడ్నీలు ప్రాబ్లం వస్తుందని చెప్పింది. అది అబద్ధం అని తేలింది. తేలినాక దాని ఏమి వీళ్ళు మార్చుకోలేదు, ఎందుకంటే అప్సెల్గా వాళ్ళు కేజీలు వెయిట్ చూసి 1 కేజీ పెరిగాడని జైలు అధికారులు చెప్పారు. ఒకవేళ తప్పు అయితే కోర్టులో దాన్ని చెప్పాలి కదా, కోర్టులో చెప్పలేదు వాళ్ళు. కోర్టులో ఏం చెప్పారు, ఆయన కేసీ కావాలి, ఆయనకి స్కిన్ అలర్జీ ఉంది అని చెప్పారు. ఏసీ ఇచ్చింది కోర్టు. అంటే ఇక్కడ ఏంటంటే జైలు మాన్యువల్ ప్రకారం కొన్ని సౌకర్యాలు మాత్రమే రిమాండ్ ప్రజలకు ఇవ్వగలుగుతుంది, వేరే ఇవ్వలేదు. ఈయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. జ్యుడిషియల్ కస్టడీ అంటే మ్యాజిస్ట్రేట్ కస్టడీలో ఉన్నాడు, మ్యాజిస్ట్రేట్ చెప్తే జైలు అధికారులు పాటిస్తారు. కాబట్టి వీళ్ళకి ఏమైనా కావాల్సింది, అడగాల్సింది ఎవరిని, మ్యాజిస్ట్రేట్. కానీ వీళ్ళు అది చేయకుండా పబ్లిక్లో చెప్పుకుంటూ వచ్చారు బిగినింగ్ నుంచి. నిజానికి డే 1 నుంచి వాళ్ళకి తెలుసు కదా ఈయనకి స్కిన్ అలర్జీ ఉంది, ఆయనకి ఏసీ కావాలని. అది ఎందుకు మరి డే 1లో కోర్టులు అడగలేదు? అంటే వాళ్ళు కొన్ని పబ్లిక్ పొలిటికల్గా కూడా వ్యూహాలుగా కూడా కొన్నిటిని వాడుకోదలుచుకున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ విషయానికి వస్తే, రెండు రిపోర్ట్లు గురించి ఈ మీడియా చెప్పింది. ఒకటి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఇచ్చిన ఒక లెటర్, హూమ్ సో ఎవర్ ఇట్ మై కన్సర్న్ అనే ఒక లెటర్ ఇచ్చింది. ఆ లెటర్లో ఏంటంటే, ఈయన 2016 నుంచి మా హాస్పిటల్కి వస్తున్నాడు, ఈయనకి యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే ఒక ప్రాబ్లం ఉంది ఐలో, దానికి మేము అప్పుడు లేజర్ చికిత్స చేశాము, దాని తర్వాత ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ను పర్యవేక్షించాము, ఆ తర్వాత జూన్ 21వ తేదీన ఆయనకి లెఫ్ట్ ఐకి క్యాట్రాక్ట్ చేశాము, ఇప్పుడు రైట్ ఐకి 3 నెలల తర్వాత చేయాలి, అది కూడా ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ను పర్యవేక్షిస్తూ గ్లకోమా వైద్యుల పర్యవేక్షణలో ఈ సర్జరీ జరగాలి, దానికి అన్ని వసతులు ఉన్న ఒక హైఫై హాస్పిటల్ ఉండాలి అనేది ఆ లెటర్ ఇచ్చారు. సో ఈయనకి అత్యవసరంగా ఐ సర్జరీ కావాలి అనేది ఇప్పుడు హైకోర్టులో కూడా నిన్న హౌస్ మోషన్ పిటిషన్ వేశారు, బట్ అది రిజెక్ట్ చేశారు హైకోర్టు. ఎందుకని అంటే అంత అర్జెంట్ కాదు, అత్యవసరం కాదు. అంటే మామూలుగా క్యాట్రాక్ట్ ఆపరేషన్ 10 రోజులు అటు ఇటైనా కంపల్లే మునిగిపోవనేది ఉంటుంది,
పైగా ఈయన నిజానికి ఈయన ఆగస్టు ఎండ్ లోపల చేసుకోవాలి, ఎందుకు చేసుకోలేదు ఆయన సెప్టెంబర్ 10 వరకు ఎందుకు చేసుకోలేదు అంటే అర్జెన్సీ లేదనే కదా. సో అది ఇది ఒక నివేదిక అండి. రెండవ నివేదిక సీక్రెట్ నివేదిక మా దగ్గరికి వచ్చిందని చెప్తున్నారు. అదేంటంటే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు ఇచ్చారో ఆ నివేదిక వచ్చిందని. ఆ నివేదికలో ఏముందంటే ఈయనకి చాలా సీరియస్ అనారోగ్యం ఉంది అనేది చెప్తున్నారు. అదేంటంటే వెన్ను కింది భాగం వరకు నొప్పి ఉంది, అట్లాగే మలద్వారం దగ్గర నొప్పి ఉంది, అసౌకర్యం ఉంది. తర్వాత దద్దుర్లు నడుము కింది వరకు కూడా విస్తరించిపోయాయి. తర్వాత ఈయనకి ఇది ఈ మేజర్ ప్రాబ్లమ్స్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయాలి, రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేయాలి, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయాలి, సీరం ఎలక్ట్రోలైట్స్ గురించి టెస్ట్ చేయాలి, కోగ్యులేషన్ చేయాలి, తర్వాత హెచ్బిఏ1సి చేయాలి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయాలి, ఈసీజీ చేయాలి, ఎక్స్రే చేయాలి, 2D ఎకో చేయాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, ఈ టెస్ట్లంతా ఎందుకు చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి ఈయన షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు బెయిల్ అన్న రావాలి, బెయిల్ రాకపోతే జైలు నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. మామూలుగా మనం కానీ చూస్తే ఎవరో మీమ్ పెట్టారు, వీళ్ళ ముగ్గురిని పోల్చారు, రామోజీ అండ్ అచ్చెన్నాయుడు చంద్రబాబు. ముగ్గురిలో తెలివైన వాడు వచ్చి రామోజీ, ఆయన ఎంక్వైరీ అప్పుడు బెడ్ మీదకి ఎక్కేశాడు, కాబట్టి ఆయన అరెస్ట్ చేసే కండిషనే లేదు. ఇక అచ్చెన్నాయుడు అరెస్ట్ అవ్వగానే ఆయన ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు, అక్కడ ఉండిపోయాడు రమేష్ హాస్పిటల్. చంద్రబాబు మాత్రమే వీళ్ళకందరికంటే ముగ్గురుల కంటే కూడా తెలివి తక్కువ వాడు అన్నట్టుగా మీమ్స్ పెట్టారు. నిజానికి అది కూడా కాదు, వీళ్ళు క్వాష్ అవుదా అడుగుదాం అనుకున్నారు కాబట్టి వెయిట్ చేశారు, లేకపోతే వీళ్ళు కూడా డే వన్లోనే ఇదంతా ఈ నెరేటివ్స్ బయట వచ్చింది. అంటే ఏంటి సార్, హాస్పిటల్ ఉంటే అరెస్ట్ చేయడానికి లేదా సార్? హాస్పిటల్ ఉంటే అరెస్ట్ చేయొచ్చు, కానీ సౌకర్యాలు అరెస్ట్ అయినాక అండి, అరెస్ట్ అయినాక హాస్పిటల్లో ఉంటే సౌకర్యాలు ఉంటాయి. హాస్పిటల్ మీరు అనారోగ్యంతో ఉంటే అరెస్ట్ చేసినా కూడా ప్రైవేట్ హాస్పిటల్లోనే పెడతారు, జైలుకి తీసుకెళ్లరు. సార్ ఇప్పుడు ఈ బ్లడ్ టెస్ట్లు అవి చెప్తే కంప్లీట్ బ్లడ్ ఇవన్నీ చేయించండి, జైల్లో కొన్ని చేసేయచ్చండి. జస్ట్ అది బ్లడ్ తీస్తే అయిపోయేటట్టు ఇవన్నీ జైల్లోనే చేసేయచ్చు. హిమోగ్లోబిన్ చూడటం, లివర్ టెస్ట్, ఇవన్నీ కామన్ టెస్ట్లు, ఇవన్నీ జైల్లో చేసేయచ్చు. రెండోది ఈయనకి ఏం ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, నడుము కింద పెయిన్ అంటున్నారు. పెయిన్ అంటే ఏం చేస్తారు, దానికి ఏమన్నా పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, మసాజ్ ఆయిల్స్ ఏమన్నా ఇస్తారు, ఆయింట్మెంట్లు ఇస్తారు, రీనల్ అది కూడా అంతే పెయిన్ అంటున్నాడు. దానికి కూడా ఇప్పుడు ఈయన చెప్పినవి ఏవి కూడా సివియర్ కండిషన్స్ కాదు, ఓన్లీ ఐ ఒకటే. ఐది కూడా ఇవాళ క్యాట్రాక్ట్ అనేది కొన్ని లక్షల ఆపరేషన్లు ప్రభుత్వ హాస్పిటల్లే చేస్తున్నాయి. సో రేపు పొద్దున అదే కోర్టు చెప్పచ్చు, మీకు అవసరమైతే ప్రైవేట్ ఇట్లే ఉండండి, రిమాండ్లో ఉండి చేసుకోండి అని చెప్పచ్చు. ఎందుకంటే సిబిసిఐడి వాళ్ళు కూడా అదే అడుగుతారు కదా, రిమాండ్లో ఉండి చేసుకోమనండి అని అడుగుతారు. లేదు, వరస్ట్ కండిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వివేకానంద రెడ్డి హత్య కేసులో మన వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా 76 ఏళ్ళు, ఆయనకి వెన్నుముక సర్జరీ అయ్యిండదు, ఆయనకు కూడా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన కోర్టుని ఇదే అయ్యా సర్జరీ అడిగితే ఆయనకి కండిషన్ బెయిల్ ఇచ్చింది. కండిషన్ బెయిల్ అంటే ఎస్కార్ట్ బెయిల్ అంటారు, అంటే ఎస్కార్ట్ పోలీసులు నీతో ఉంటారు, వాళ్ళకి అయ్యే ఖర్చులు కూడా నువ్వు భరించాలని కొద్ది రోజులు ఇచ్చింది. అలా కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా వీళ్ళు ఏదో ఒకటి చేసి చంద్రబాబుని ప్రైవేట్ హాస్పిటల్కైనా బయటకైనా తీసుకురావాలి అనేది ఒక లక్ష్యం. రెండో లక్ష్యం, ఇంత అనారోగ్యానికి గురి చేస్తూ డాక్టర్లు ఇవన్నీ టెస్టుల్లో చెప్పకుండా దాచిపెడుతున్నారు, జగన్ ప్రభుత్వం వేధిస్తుంది అనే ఒక నెరేటివ్ను జనంలోకి తీసుకుపంపిస్తుంది. ఇక్కడ ఏంటంటే వివాహాలు ప్రత్యూహాలు ఉన్నాయండి. సార్ ఇక్కడ అర్థం కాని ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లోకి వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, కొద్ది కాలమే ఉంటుంది, అది ఎన్ని డేస్ ఉండొచ్చు? సుమారుగా ఉంటే ఒక 4-5 డేస్ మ్యాక్స్ టు మ్యాక్స్. లేదు, వాళ్ళు ఏం చేస్తారంటే పోస్ట్ ఆపరేషనల్ కేర్ కావాలని పొడిగిస్తా వస్తారు. వాళ్ళకి తెలుసు ఒక్కసారి బయటకు వదిలితే పొడిగించుకోవచ్చు అని, అది చేస్తా వస్తారు. ఏదో కాంప్లికేషన్ అంటారండి, ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళ కంట్రోల్ ఉంటాయి కదా. ప్రైవేట్ హాస్పిటల్ ఏముంది దాంట్లో, ఇప్పుడు ఏదో చెప్తారు యాంగ్యులర్ క్లోజర్ గ్లకోమా అన్నారు, అట్లాంటిది ఏదో ఆక్యులర్ ప్రెజర్ను పర్యవేక్షించాలంటారు, ఏదో ఒకటి చెప్తారు. దాన్ని ఇప్పుడు కాదనడానికి ఎలా ఉంటుంది, ఉండొచ్చు కదా, ఆస్కారం ఉంది కాబట్టి బయటకి. అదే వాళ్ళ ప్లాన్, అది పెంచుకుంటా వెళ్ళచ్చు, లేదా వేరే కాంప్లికేషన్ వచ్చిందని చెప్పొచ్చు. మొత్తానికి రకరకాలుగా ప్రయత్నాలు అయితే సాగుతూ ఉన్నాయి, బయటికి రావటం కోసము, బెయిల్ తెచ్చుకోవటం కోసము, అలాగే క్వాష్ పిటిషన్ మీరు అన్నట్టుగా హోప్స్ అయితే పోయాయి, కానీ బయటకు వచ్చే ప్రయత్నాలు అయితే చాలా సీరియస్గా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.